రాజశేఖర రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలి అవి ఇంత అద్భుతంగా అమలు చేయాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు చేసిన రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ మీద పెట్టిన మొదటి సంతకం అయితేనేమి రైతులకి మహిళలకు పావల వడ్డీకే రుణాలు అయితేనేమి పేదింటి పిల్లలకు ఇవ్వగలిగిన అతి గొప్ప ఆస్తి చదువేనని పేదింటి పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలని మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే లక్షల మంది పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకొని ఈరోజు దేశ విదేశాలలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని ఏ నాయకుడు ఆలోచించలేదు ఏ దేశంలో ఆలోచించలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు పేద ఇంట్లో జబ్బొస్తే ఆ కుటుంబం మొత్తము అయిపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేద ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్నారు కుయ్ 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 కు అని ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వచ్చేసేది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పథకం అయితేనేమి లక్షల మందికి పేదింటి వాళ్లకు పక్కా ఇల్లు కట్టిన ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ పథకాన్ని చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాడు ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా దాదాపు పదకొండు లక్షల ఉద్యోగాలు సృష్టించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ కాకుండానే ఇవన్నీ కాకుండానే కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో ఒకేసారి యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు జంబో డిఎస్సి కింద ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిది అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి తన బిడ్డలను సొంత బిడ్డల్లా ప్రేమించాడు అందుకనే అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప మనసు పెట్టి అంత గొప్పగా పరిపాలన అందించాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఏ రోజైనా ఏ ప్రజల గురించైనా ఏ ఒక్క వర్గం గురించైనా ఆలోచన చేశాడా కేసీఆర్ గారు ఆలోచన చేయండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఎనిమిది సంవత్సరాలు ఎన్నిసార్లు ఎన్ని సార్లు జాబ్ నోటిఫికేషన్ లేసి ఎనిమిది సంవత్సరాలుగా చిన్న చిన్నవి తప్పితే ఒక్కసారి కూడా చెప్పుకో తగ్గ జాబ్ నోటిఫికేషన్లు కేసీఆర్ గారు ఇచ్చిందే లేదు ఈరోజు వందల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి కారణం ఎవరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని కేసీఆర్ గారు కదా ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది పురుగులు మందు తాగి చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నాడు ఇక్కడ చూస్తున్నారు మీరు తమ్ముడు సాగర్ ఈ అబ్బాయి సాగర్ ఎంత చక్కగా ఉన్నాడు తమ్ముడు సాగర్ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు ఉద్యోగం రాలేదని కేసీఆర్ గారు ఇకనైనా ఉద్యోగాలు ఇవ్వండి అని స్టే వాట్సాప్ స్టేటస్ అంటే లెటర్తో సమానం రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు అది కూడా ఎదురుగా వచ్చే రైలు బండికి ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ అబ్బాయి ఆవేదన ఎంత గొప్పగా ఉండుంటుంది ఆలోచన చేయండి ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వందల మంది చచ్చిపోయినా దున్నపోతు మీద వాన పడినట్టే తప్ప కేసీఆర్ గారిలో ఏ రోజైనా ఒక్కసారైనా చలనం వచ్చిందా చీమ కుట్టినట్టయినా లేదు కేసీఆర్ గారికి ఒక్కసారంటే ఒక్కసారి ఒక్క కుటుంబాన్ని పరామర్శించింది లేదు ఒక్క కుటుంబానికి భరోసా ఇచ్చింది లేదు ఒక్క పైసా సాయం చేసింది లేదు ఈనా ముఖ్యమంత్రి ఇలాగే నా ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి కేసీఆర్ గారు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు కనుక ఈరోజు నిరుద్యోగ సమస్య ఇంత భయంకరంగా పెరిగింది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించలేదు కనుక ఈరోజు నిరుద్యోగ సమస్య ఇంత భయంకరంగా పెరిగింది ఈరోజు దాదాపు యాభై నాలుగు లక్షల మంది ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు పెట్టుకున్నారు మాకు ఉద్యోగాలు కలిగించండి అని తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగంలో అతి ముందు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ పరిస్థితికి దిగజార్చాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణలో చదువుకున్న బిడ్డలని అవమానిస్తూ కేసీఆర్ గారు ఈరోజు వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగ చావులకు కారణము నిరుద్యోగం అయితే నిరుద్యోగానికి కారణం ఎవరు కేసీఆర్ గారు కదా వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళు రాసిన లెటర్లలో ఏమి రాస్తున్నారో తెలుసా కేసీఆర్ గారు ఇదే ఆఖరి చావు కావాలి నా చావుతోనైనా మీ కళ్ళు తెరవాలి ఉద్యోగాలు ఇవ్వండి కేసీఆర్ గారు అని లెటర్ రాసి చచ్చిపోతున్నారు అంటే ఆ మరణ మూలంలో కూడా కేసీఆర్ గారు పేరు తీసి కేసీఆర్ గారే కారణమని చెప్తుంటే ఇవి నిజంగా ఆలోచన చేయండి ఇవి హత్యలా లేకపోతే ఆత్మహత్యల ఇవి కేసీఆర్ గారు చేసిన హత్యలు కాదా ఇది ప్రభుత్వం చేసిన హత్యలు కాదా ఈ చావులన్నిటికీ కారణం కేసీఆర్ గారు కాదా ఉద్యోగాలు కల్పించుంటే జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చుంటే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకునేవారా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా వీళ్ళ ప్రాణాలు ఏం చేస్తే తిరిగి వస్తాయి కేసీఆర్ గారు తల కిందులు తపస్సు చేస్తే మాత్రం ఈ ప్రాణాలు తిరిగి వస్తాయా ఏం చేసినా ఈ ప్రాణాలు తిరిగిరావు ఈ తల్లిదండ్రుల గోస ఎవరు వింటున్నారు ఇలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు ఎవరు పట్టించుకుంటున్నారు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఒక్కసారైనా ఈ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించారా అసలు ఈ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ కానీ కానీ గుండె ఉందా ఆ ఛాతిలో ఉన్నది గుండెనా లేకపోతే బండనా ఆలోచన చేయండి ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకున్నామో ఆలోచన చేయండి ముఖ్యమంత్రి అన్నవాడికి ఒక ముందు చూపు ఉండాలి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు ఎంతమంది పిల్లలు డిగ్రీలు పీజీలు చేస్తున్నారు ఎంతమంది వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి అన్న ముందు చూపు ఉండాలి ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలం ఇంకెంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది ఇంకెంతమందికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పించగలము అనే ఆలోచన ఉండాలి ఆ ధ్యాస ఉండాలి ఆ మనస్సు ఉండాలి కానీ ఇవేవైనా ఉన్నాయా కేసీఆర్ గారికి ఈరోజు నిరుద్యోగులని ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఘోరంగా మోసం చేశాడు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఏదైనా ఇంకా మిగులుందా తెలంగాణలో రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు ఎస్టీలకు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేశాడు మోసం చేయని వర్గం ఇంకా ఏదైనా మిగులుందా తెలంగాణలో కేసీఆర్ గారి చేత మోసపోని వర్గం ఇంకేదైనా మిగులుందా మన రాష్ట్రంలో ఆలోచన చేయండి ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా హమాలీ పనికి వెళ్తున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా ఆటోలు నడుపుకుంటున్నారు టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు లేకపోతే ఎనిమిది వేలకు పదివేలకు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక ఆడపిల్లలైతే అది కూడా చేసుకోలేక పత్తి పీకడానికి పోతున్నారు లేకపోతే మిరప ఏరడానికి పోతున్నారు వాస్తవం కాదా మీరు పైసా పైసా కూడబెట్టి పిల్లలను చదివిస్తే ఈరోజు మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకుండా మనలాగే కూలిపనికి పత్తి పనికి పోతుంటే ఎంత బాధ కలగాలి చదువుకున్న వాళ్ళకి చదివించిన తల్లిదండ్రులకి అంటే మన బిడ్డలేమో కూలిపని నాలి పని చేయాలి కేసీఆర్ గారి కుటుంబము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో రాజ్యాలు వేయాలి మన పిల్లలేమో రోడ్ల మీద తిరగాలి కేసీఆర్ గారు కొడుకు కూతురు కేసీఆర్ గారు మాత్రం రాజ్యాలు వేలాలి ఇదైనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం ఏం త్యాగం చేశాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు ఎన్ని ప్రాణాలు పోయాయి కేసీఆర్ గారి కుటుంబంలో మరి ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి కేసీఆర్ గారి కుటుంబానికి ఒక ఇంటికో ఉద్యోగం అని చెప్పాడే ఏ ఇంటికైనా ఒక ఉద్యోగమైనా వచ్చిందా కానీ కేసీఆర్ గారి కుటుంబానికి మాత్రం ఐదు ఉద్యోగాలు వచ్చాయి ఎందుకని స్వార్థం కాదా ఇలాగైనా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి ఇలాగైనా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి కేవలం ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ఆలోచించుకుంటున్నాడు తప్ప తెలంగాణ ప్రజల గురించి పనిచేస్తున్నాడా కేసీఆర్ గారు ఏదైనా అసలు పరిపాలన చేతనవుతుందా కేసీఆర్ గారికి ఆలోచన చేయండి